ఈనాడు ఆంధ్రజ్యోతి రూటు మార్చిని నిదానంగా. బీజేపీనేమో దేశంలో పడిపోబోతుంది, ఆంధ్రాలో తెలుగుదేశం పార్టీ మాత్రం భారీగా గెలవబోతోంది అన్నటువంటి కోణంలో వార్తల్ని ప్రొజెక్ట్ చేస్తున్నాయి. అందులో ఒకటి సెఫాలజిస్ట్ సంజయ్ కుమార్ గారి అంచనా అంట, ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ వైకాపాల మధ్య పోటీ నువ్వానేనా అన్నట్టు సాగినప్పటికీ మొగ్గు తెలుగుదేశం పార్టీ వైపే కనిపిస్తోందని ఢిల్లీలోని ప్రముఖ పరిశోధనా సంస్థ సెంటర్ ఫర్ ద స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్కి చెందిన సీనియర్ సెఫాలజిస్ట్ ప్రొఫెసర్ సంజయ్ కుమార్ చెప్పారు. బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో చెప్పుకోదగ్గ ఓటు బ్యాంక్ లేనప్పటికీ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్ల ఆ పార్టీ కొన్ని సీట్లు గెలుచుకుంటుందని ఆయన వెల్లడించారు. సిఎస్డిఎస్లో ఎలక్టోరల్ పాలిటిక్స్ మీద పరిశోధన చేసే లోక్నీతి ప్రాజెక్టు కో డైరెక్టర్ వ్యవహరిస్తున్న ఆయనతో ఆన్లైన్ వార్తా సంస్థ ఎడిటర్ జీ వ్యవస్థాపకుడు సీనియర్ పాత్రికేయుడు విక్రమ్ చంద్ర తాజా రాజకీయ పరిణామాలపై సోమవారం ముచ్చటించారు. ఆంధ్రప్రదేశ్తో పాటు వివిధ రాష్ట్రాలు బీజేపీ పరిస్థితులపై ప్రధానంగా చర్చించారు. జనవరి ఫిబ్రవరితో పోలిస్తే ప్రస్తుతం ఎన్నికలు ప్రభావితం చేసే అంశాలు చాలా వేగంగా మారిపోయాయని సంజయ్ కుమార్ పేర్కొన్నారు. అప్పట్లో బీజేపీకి సొంతగా 370 స్థానాలు వస్తాయా లేదా అన్న చర్చ నుంచి ఇప్పుడు కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన మెజార్టీ బీజేపీ సొంతంగా సాధిస్తుందా లేక ఎన్డీఏ పక్షాలతో కలిపి సాధిస్తుందా అన్న చర్చ సాగే దిశగా పరిణామాలు మారాయని చెప్పారు. ఎన్నికలు దేశవ్యాప్తంగా ప్రభావితం చేసే బలమైన జాతీయ స్థాయి అంశాలు లేవని, వివిధ రాష్ట్రాల్లోని ప్రాంతీయ అంశాలు ఆకాంక్షలే ప్రధానంగా నిలుస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.